బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి నిత్యావసరాలు బియ్యం అందించారు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. కల్వరి మినిస్ట్రీస్ ప్రవీణ్ షారూన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందికి సాయం చేశారు. కరోనా సమయంలో మున్సిపల్ సిబ్బంది చేస్తున్న కృషి మరవలేనిదన్నారు ఎమ్మెల్యే. కల్వరి మినిస్ట్రీస్ చేస్తున్న సాయం గొప్పదన్నారు. వైరస్ వచ్చిన దగ్గర నుంచి ముఖ్యంగా కష్టపడేది ఒకటి మెడికల్ డిపార్ట్మెంట్, రెండవదిగా పోలీస్ డిపార్ట్మెంట్, మూడవదిగా ఈ యొక్క మున్సిపల్ డిపార్ట్మెంట్. చాలా శుభ్రత చేయటానికి వారు ప్రాణాలకి తెగించి కూడా ముందుకొస్తూ వారి కుటుంబాలను వదులుకొని రోడ్ల మీద కార్యక్రమంలో వారి వంతు వారు కృషి చేస్తున్నారు. మనం చెప్తాం కదా, మానవ సేవయే మాధవ సేవ అని. ప్రజలకి అది కూడా ఇలా కష్టపడుతున్న వారికి సహాయం చేయటంలో ఉన్న సంతోషం మరి ఎందులో లేదు. ఇది ఈ విధంగా మేము ముందుకు తీసుకుని వెళ్ళాలని ఆశ కలుగుతున్నాం. మరీ ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా నా రెండు చేతులు ఎత్తి మీకు నమస్కారం చేస్తున్నాను. మరి మానవ సేవ ఏ మాధవ సేవలా భావిస్తూ ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్న సందర్భంలో మరి మా పక్షాన, మా ప్రభుత్వం పక్షాన, మరి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల పక్షాన వారిని మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ దయచేసి ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరం కూడా ఆ భగవంతుణ్ణి వేడుకుందాం, ఆ భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. మనం ఈ మహమ్మారిని పాలతోని ఈ సమాజం బాగుండాలని చెప్పాను.